నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ బతుకుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడతా, మీ బట్టలు ఇప్తా అనే మాట కూడా చెప్పిన నేను బహిరంగంగానే. ఇప్పటికైనా మాట్లాడకపోవడం మంచిది అనే మాట చెప్పిన. రాజకీయాలు రాజకీయాలు తీరచిద్దాం, వ్యక్తిగత కక్షలతోని ఈర్షలతోని కేసులు పెట్టించుడు, ఆస్తుల మీద ఇళ్ళ మీద దాడులు చేసుడు, గివి చేస్తే ఊకోవడానికి మేమేం మామూలుగా లేము. మీరు ఇస్నూరు వారసులు, నిజాం వారసులు అయితే మేము అవిలమ్మ వారసులం, మేము బియన్ వారసులం, మేము ధర్మభిక్షం వారసులం, మేము రామరెడ్డి వారసులం, మేము ఆరుటి కమలమ్మ వారసులం. ఇంకేందో శాశ్వతం మా అధికారం అని అనుకొని మేము రాజులమని అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది. అవి పనిచేయండి, మీకు అధికారం ఇచ్చింది. ఏందో కేసీఆర్ని బొంద పెడతాం, బీఆర్ఎస్ని బొంద పెడతాం, ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పని చేయమని మీ మాటలు నమ్మి, మీ ఫోర్ ట్వంటీ మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. గాదాన్ని దృష్టి పెట్టండి, గాదాన్ని శ్రద్ధ పెట్టండి. గత అమలు చేస్తే నిజమైన ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. మీకు దమ్ముంటే గత అమలు చేయండి, కానీ మమ్మల్ని ఏదో కొడతాం, జైల్లో పెడతాం, దాంతో బొంద పెడతాం. ఈ పిచ్చి ప్రగల్భాలు బంద్ చేయాలి. ఈ పిచ్చి ప్రగల్భాలు మనం ఏం చేయలేము. వీళ్ళు అయ్యాలి, వీళ్ళ భాషలో చూసి వచ్చిన వాళ్ళం కదా. మేము ఉద్యమం చేస్తున్న నాడు ఒకటి రాజశేఖర్ రెడ్డి బూట్లు నాపుతున్నాడు, ఒకటి చంద్రబాబు బూట్లు నాపుతున్నాడు. వీళ్ళు గీవీళ్ళు మా గురించి మాట్లాడతారు, మమ్మల్ని ఏందో చేస్తాం, జైల్లో పోతాం. మీ ముఖం జైలు, జైలు అన్ని చూసి చూసి వచ్చిన వాళ్ళం మేము. జైలు పోతే సెల్యూట్ కొడతారు మాకు ఇవాళ ప్రజలు, జైలు అధికారులే సెల్యూట్ కొడతారు మాకు. మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారు, ఊర కుక్కల కంటే హీనంగా చూస్తారు మిమ్మల్ని. మా చరిత్ర గది ఎవరితో పెట్టుకుంటున్నా ఆలోచించుకోవాలి. పొరపాట్లను గ్రహపాట్లను వచ్చింది మీకు అవకాశం. ఇట్లాగా విర్రవీగితే శాశ్వతమైన సమాధి చేస్తారు మిమ్మల్ని. కేసీఆర్ని ఏమో చేస్తాం, కేసీఆర్ని ముట్టుకుంటామంటే కేసీఆర్ ఒకసారి ముట్టుకొని చూడండి, తెలుస్తుంది ఏమవుతుందో. ఎందుకో కేసీఆర్ జైలు పెడతామని మనం పెట్టిస్తారట. నీ ముండ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారో చేసుకోమని ఛాలెంజ్ చేసినాం మేము. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎందుకో ఒక అపోహలు వచ్చినాయి. సర్పంచులు ఎంపీటీసీలకు ఎంపీపీ జడ్పీఎస్ మీద, జడ్పీటీసీ ఎంపీపీలకు ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యేలకు పైన సర్పంచుల మీద, కింద కార్యకర్తలకు ఎందుకు వచ్చింది అనే దానికి చాలామంది మాట్లాడుకున్నాం. ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలకు పోయినాయి, ప్రజల కడుపులు నింపినాం, మన కడుపులు మార్చుకున్నాం, కార్యకర్తల కడుపులు మార్చుకున్నాం. ఇంకా అది ఒక్కటే కారణం తప్ప ఇంకోటి కారణం ఏం లేదు ఒకరి మీద ఒకరు మనం అపోహపడటానికి. వాళ్ళలాగా పైదవులు చేసి, వాళ్ళలాగా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి తిప్పలే మనం. మన కార్యకర్త ఒక్కరంటే ఒక్కరు కూడా చేయలే ఆ పని. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో ఇంకా అంతకంటే స్వచ్ఛంగానే ప్రభుత్వ పరిపాలన చేసిన మనం అందరం కూడా, కింది నుంచి పై వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా. ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజల్ని మైమార్పింపజేసిండ్రు. అక్కడ మనం కొంత విఫలమైనాం. కొంతమంది మిత్రులు చెప్పారు, సరే మన పథకాలు ఇచ్చినాం, పథకాలు ఇచ్చిన ప్రజల్ని మన వైపు తిప్పుకోవడంలో మనం విఫలమైనాం. ఎందుకు అంటే పథకం ఆఫీసర్ ఇచ్చిండు, మనం పోయి అడిగితే ఎట్లా వాడు. అవి అది జరిగింది లోపం. ప్రభుత్వ పథకాలకి ప్రజలకు మధ్యన కార్యకర్తలు ఎక్కడో పోయినాం, దూరమైనాం. దానివల్ల జరిగిన నష్టం తప్ప ఎవరిని ఎవరు వ్యక్తిగతంగా అనుమానించుకునక్కర్లేదు. సో తప్పకుండా ఇవాళ అడుగుతున్నారు, ఎవరు చూసినా మాట్లాడుతున్నారు, ఏ ఊర్లో పోయినా నిజమే ఇంతకుముందు జిటా చెప్పినట్టు, అరే మనం మంచిగా అనుభవగొట్టుకున్నాం, ఎక్కడో పొరపాటు జరిగింది. చాలామంది చెప్పారు మిత్రులు, వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఏదో జరుగుతుంది అని మాకు అనిపించింది చెప్పినామనే మాట 100% నిజమేది. ఎందుకు అని అంటే ప్రజలు రోజు దగ్గరికి వచ్చిన కొద్దీ, అంతకుముందు మిమ్మల్ని చూస్తే ఉరుకొచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే గారు ఊళ్ళకి వస్తుండే మొత్తం ఊరంతా వచ్చిన వాళ్ళు, ఎన్నికలు రేపెండుగా మీరు అనగా పోతే ముఖం అడుపుకొని పోతున్నారు మీకు అర్థమైంది. అదే ఏదో మోసం జరుగుతుంది అని అర్థమైంది.
అక్కడనే ఉంటుంది చిన్న తేడా. మళ్ళీ అదే ప్రజలు అంతకు మించిన మెజారిటీతోని బ్రహ్మాండంగా మళ్ళీ గెలిపేయడానికి సిద్ధంగా ఉంటారు తొందరలోనే. దానికి మనం సిద్ధంగా ఉండాలి కార్యకర్తలుగా. ప్రతి క్షణం ఏ అవకాశం వచ్చినా ఏ సందర్భం వచ్చినా, రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, తప్పకుండా మేమందరం వెంట ఉంటాం. శేఖర్ కూడా మేము వెంట ఉంటాడు. ప్రతిది సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీపీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అన్నిట్లో మీ అండగా పార్టీ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా ఇంకొకటి వచ్చినా సమిష్టిగా ఎదుర్కొందాం. బ్రహ్మాండంగా మళ్ళీ భువనగిరి నియోజకవర్గానికి పునర్వైభవం తేవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.